రైతాంగం అందరకు చాలా రోజులుగా ఆయన ప్రామిస్ చేశారు, తిరుగుతున్నప్పుడు మేము ఇచ్చేస్తాం, చేసి స్టార్ట్ చేస్తామని చెప్పి. ఈరోజు రైతాంగం వచ్చి ప్రశ్నిద్దాం, ఆయన ఇద్దామంటే ఆపుదామంటే వాళ్ళందరినీ పోలీసు చేత అరెస్ట్ చేయించారు. ఈరోజు పోలీసు ఆయన దగ్గరికి రాకుండా అడ్డుపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకున్నారు మనందరం కలిపి, బాధ్యత ఈరోజు తీసుకోండి. ఈరోజున వచ్చే 24కి మీరు ఇక్కడున్న ప్రతి యువకుడు, ప్రతి ఆడపడుచు, ప్రతి పెద్దవారు వైసీపీ ఇంకొకసారి కనుక వస్తే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుద్ది. నేను నిజంగా నాకు నా జీవితం కష్టాలు లేవు మీకు చెప్తున్నాను. పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు, కానీ నా తండ్రి అది చిన్న ఉద్యోగి, నన్ను ఎప్పుడు కష్టాల్లో పెంచల. కానీ నాకు నా కష్టాలు తెలియవు. నేను కన్నీరు కార్చిందల్ల చిన్నప్పటి నుంచి నా ఎదిరింటికో, నా పక్కింటి వాళ్ళకో, నా దూరంగా తెలిసిన వాళ్ళకో పేపర్ చదివితే వాళ్ళ కష్టాలు నా కష్టాలని, వాళ్ళ కన్నీళ్ళు నా కన్నీళ్ళని. నిజంగా నా కష్టాలు నిజంగా చెప్పాలంటే నా కష్టాలు మామూలు కష్టాలు, తట్టుకునే కష్టాలు కష్టాలండి ఇవి. నా కుటుంబంలో చాలామంది పిల్లలు, నా కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉంటారు, మీరు చెప్పే కష్టాలు ఏవి కష్టాలు కావు. భర్త వ్యవసాయం చేసి పంట సంపాదించి డబ్బు అమ్మి వచ్చిన పంట అమ్మిన డబ్బుతో వస్తే బిడ్డలకి ఏదైనా చదివిద్దాం, బిడ్డలకైనా కొందాం, అలాంటి తండ్రి చనిపోతే దిక్కు మొక్కు లేక ఇద్దరు ఆడబిడ్డలను పెట్టుకుని ఒక చెల్లి ఈ రోజున ఏమైపోవద్దు, మగాడు లేడు, ఎవరు లేరు, ఏమి చేయాలి, కన్నీళ్ళు, అవి నిజమైన కష్టాలు. ఇవే చెప్తాను మా కుటుంబ సభ్యులకి. ఎందుకంటే నాకు నిజంగా నాకు నేను వ్యక్తిగతంగా నేను కష్టాలుగా ఏది తీసుకోను, దెబ్బలు తిన్నాం, ఫెయిల్ అవుతాయి, ఆర్థికంగా పోతాం, కానీ నిలదొక్కుంటాం. కానీ మనుషులు పోయే కష్టాలు, పంట చేతికి రాకొచ్చే కష్టాలు, ఇవి చాలా గడ్డు కష్టాలు, ఇవి చాలా గడ్డువైనవి. నేను ఇవన్నీ చూసి ఒక ఉద్యోగం, మీరు యూత్ ఉన్నారు ఇక్కడ, మీరు 10వ తరగతి నుంచి 12వ తరగతికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్కి వచ్చే ఉద్యోగం కావాలని కోరుకుంటాం, మన సొంత కాలం మీద నిలబడాలని కోరుకుంటాం. డిగ్రీ అయిపోయేటప్పటికి ఉద్యోగం రెడీగా ఉంటుందని నమ్ముతూ ఉద్యోగాలు లేవే ఇక్కడ, జాబ్ క్యాలెండర్ లేదే. ఎవరిని అడుగుతాం జాబ్ క్యాలెండర్ లేకపోతే? ముఖ్యమంత్రులను అడగమా, ఎమ్మెల్యేలను అడగమా? గిట్టుబాటు ధర లేకపోతే మనం ఎమ్మెల్యేలను, ఎంపీలని మనం మంత్రులు నిలదీయమా అని మీరు ఇష్టానికి మాట్లాడేస్తారా? నేను కోరుకుంటుంది మీకు గుండె ధైర్యం ఉండాలి, మీరు ధైర్యంగా మాట్లాడాలి. గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లా, కానీ మీరు మీ కోపం వాళ్ళ అధికారం తీసేస్తున్న భయం ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడకపోతాడు. కానీ వాళ్ళు మీ ప్రతి ఒక్క యువకుడి దగ్గరికి వచ్చి, ప్రతి ఆడపడుచు దగ్గరికి వచ్చి, ప్రతి పెద్దవారి దగ్గరికి వచ్చి మీరు కోపగించదు మేము చేస్తామని మాట్లాడు. కానీ 2020 వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎల్లుండి పెట్టుకుంటే ఎల్లుండి, నేను మేము సంసిద్ధమే. నిండా మునిగిపోయినడికి చలి ఏంటనో సామెతుంది. మేము రాజకీయాల్లో ఉంటాం, ఎక్కడికి పారిపోం. మాట 2009లో చాలామందికి తెలియదు, ఈరోజు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. నేను ఎందుకు తిరిగి రాజకీయాల్లో ఉన్నానంటే ఒక మాట ఇచ్చినప్పుడు ప్రజలకి, ప్రజల కోసం మేము నిలబడతామని చెప్పి 2009లో ఒక మాట ఇచ్చి మేము దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు అది నన్ను తినేసి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ మాట ఇది ఇచ్చాం ఆ మాట కోసం నిలబడటానికి, అది గెలుపు, ఓటమి, ఏదైనా రాని, ప్రజల కోసం పోరాటం చేస్తాం, నిలబడతామని చెప్పి ఇచ్చిన మాట వమ్ము కాకూడదని చెప్పి నేను జనసేన ప్రారంభించాను. మీరు చూస్తూనే ఉన్నారు, దెబ్బలు తిన్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము తట్టుకొని నిలబడుతున్నాం. దేనికంటే ఇది మా సైద్ధాంతిక బలం. ఒక మాట ఇస్తే దానికి నిలబడాలి. ఎలాంటి మాట? ప్రజలకి, కష్టాల్లో ఉన్న ప్రజలకి, దారిద్ర్యం ఉన్న ప్రజలకి, ఆపదలు ఉన్న ప్రజలకి చాలా చిన్న అడుగుతారు, మాకు ఏదైనా చిన్నపాటి చదువులు ఇవ్వండి, చిన్నపాటి వెసులుబాటు అడుగుతారు. అవి చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగం ఉంటాడు, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, 2.5 లక్షల ఉద్యోగాలు అంటే బాబు మీ అందరికీ మేము ఉద్యోగాలు చేస్తాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పచ్చు, చేయి అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ. ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది అనుకోండి, చేయొచ్చు, నేను కాదంట్లా. కానీ మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా వెనక్కి వెళ్ళిపోతావు? మాట ఇచ్చిన తర్వాత ప్రజాసమక్షంలో మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళిపోతావు? మనకి ఎన్నిసార్లు ప్రతి ఎమ్మెల్యేని చూస్తావు, ఇక్కడ యువతను అడుగుతూ ఉన్నాను, మీకు 5000 రూపాయలు ఇచ్చాం, 2000 ఇచ్చాం, కట్టేయించుకుంటారు కదా, దేవుడి దగ్గర ఒట్టేయించుకుంటారు కదా, మీరు మాకు తప్ప వేరే వాళ్ళకి ఒట్టేయకూడదని.
మరి వీళ్ళు నిలబెట్టుకున్నారా మన మనకి వీళ్ళు వైసీపీ వాళ్ళు? ఏ ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యేలు కనుక నిలబడకపోతే చెప్పిన మాటని మీరు నిలదీయాలి, గట్టిగా ఎదుర్కోవాలి వాళ్ళని. నేను ఈ రోజున ఉన్న యువతకి చాలామంది ఆడపడుచులు ఉన్నారు, ఇప్పుడున్న భవిష్యత్తులో వ్యాపారం చేసుకోవాలంటే నా కోరిక జీవితంలో 5000 రూపాయలతో ఒక ఉద్యోగం సంపాదించాలి నా కోరిక. నచ్చినప్పుడు అంతే నా కోరిక, నాకు తెలియదు అంతకుమించి. అంతకుమించి జీవితం నేను ఊహించుకోవాలి. మా నాన్న 2000తో స్టార్ట్ అయ్యాడు, 200తో స్టార్ట్ అయ్యాడు మా నాన్న ఉద్యోగం, నేను ఒక 5000తో స్టార్ట్ చేస్తాను ఉద్యోగం. ఇంతే నా కోరిక, అంతకుమించి కోరిక లేదు. నాకు అలాంటి ఉద్యోగాలు రాలేదనుకోండి, నాకు కుదరలేదు. నాకు ఎందుకు అనుకున్నానంటే అంటున్నానంటే మాట, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వయం శక్తి మీద నా తల్లిదండ్రులు నేను ఒక చిన్న కష్టపడి నేను డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది ప్రతి సగటు మనిషికి, ఎవరికైనా సరే, ఆడ కానీ మగ కానీ. అలాంటి వారికి పెద్ద అంతస్తులు ఉండవు, డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా బలం ఉన్న కుటుంబాలు ఉండవు. మరి వాళ్ళందరికీ ఏం చేయాలి? అందుకనే మేము షణ్ముఖ వ్యూహం అనే దాంట్లో, జనసేన షణ్ముఖ వ్యూహంలో ప్రతి 10 మందికి ఉపాధి కల్పించే ఎలాంటి వ్యాపారానికైనా సరే, ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ ఎవరికైనా సరే, సమర్థత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక 10 లక్షల రూపాయలు రుణ సౌకర్యం కాదు మొత్తానికి